గాజుల రామారంలోని చిత్తారమ్మ టెంపుల్ దగ్గర కమిటీ హాల్లో జరిగిన బీజేపీ నాయకుల కార్యకర్తల పట్టభద్రుల సమ్మేళన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. 125, 129 డివిజన్ల నుండి భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున చేరారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శ్రీ రామచంద్రరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విద్యావంతులకు మేధావులకు పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. సభాధ్యక్షుడు శంకర్ రెడ్డి గారు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సభాధ్యక్షుడు కార్యక్రమం కాన్సెప్ట్ మనం భారతీయ జనతా పార్టీ కలిసినాము. కలిసిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. మరి ఎన్నికలలో అందరం కూడా కలిసి ముందుగా కార్యక్రమం చేయాలని ఆలోచించుకొని అన్ని డివిజన్లను మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు సూరారం డివిజన్ గాలు రామారం డివిజన్ మీటింగ్ చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ మీద ఉద్యమం చేయడానికి నాయకుల మీద చేసే తప్పు నిలబెట్టడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాక దాంతో కార్యాచరణ ప్రకటిస్తాము. డివిజన్ల వారీగా సమస్యలపై పోరాటం భారతీయ జనతా పార్టీ ఎజెండా ముందుకు చెప్పి నేను మీతో మాట్లాడుతాను. ఈరోజు ఇంకొక 4-5 రోజులు మనకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరి గ్రాడ్యుయేషన్ లో రామ్ చంద్రరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్సీ ఉండే. మరి ఇప్పుడు రామ్ చంద్రరావు గురించి ఈ యొక్క 3 జిల్లాల్లో మన బంధువులు మిత్రులు ఎవరున్నా ఫోన్ చేసి మరి బీజేపీ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలి అంటే మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇదిగో ఉద్యోగం ఇస్తాను, పద్దెనిమిది నిరుద్యోగ పుత్తన్నాడు. అదేవిధంగా పిఆర్సి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఎన్నికలు వచ్చేటప్పుడు కోడ్ వచ్చిందని ఆగింది. ఈరోజు 29% పేపర్కి ఇచ్చింది. అదే ఆయన కూడా ఎన్నికల కమిషన్ స్పెషల్ జీవో స్పెషల్ పరీక్ష తీసుకొని మరి 29% ఇస్తున్నారని చెప్పి డిక్లేర్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వాన మరి కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మరి సంజయ్ గారు చేసే కార్యక్రమాలకు మరి ప్రజల దుబాకలు కూడా టిఆర్ఎస్ పాలకులది కింది స్థాయికి పెద్ద స్థాయి దాకా కూడా దోపిడీ రాజ్యమైంది. దీనికి అడుగుగట్ట వేయాలంటే దుబాకలు బీజేపీకి గెలిపేయడం జరిగింది. దుబాకలు బీజేపీకి గెలిపేయగానే మరి ఎల్ఆర్ఎస్ అవన్నీ కూడా స్టాప్ చేసింది. కూడా పేర్కొన్న అదేవిధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన రామచంద్రరావు సార్ గారు మరి నిలబడ్డారు కాబట్టి మనం అందరం కూడా మరి మద్దతు చేయాలి. మరి ఇప్పటిదాకా వినోదం అని చెప్పినట్టు ఎవరికి వెళ్ళినా కానీ మనకే ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. అని అందరం కూడా బీజేపీకి రామచంద్ర గారికి ఓటేస్తాము. మరి ఈ యొక్క పద్మలాపూర్ కాన్స్టిట్యూన్సీలో మరి నాయకులను గెలిపించుకున్నాము. మరి ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్పేసి గెలిపించుకున్నాము. ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎక్కడ కనిపించదు. ఏదైతే ఎలక్షన్స్ వస్తుందో ఆ ఎలక్షన్ టైంలోనే వాళ్ళు కనిపిస్తారు. కానీ ఇక మిగతా రోజులంతా కూడా వాళ్ళ యొక్క ఏదైతే పొరంలో జాగ ఉంటాయో ఆ జాగర మీద పడతారు. కానీ ప్రజల సమస్య పట్టించుకోవాలని చెప్పేసి కూడా ఎంతో మంది మరి చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి తక్కువ ఓటుతో మనం ఓడిపోవడం జరిగింది. కానీ నేను అక్కడ మీరు ఒప్పుకోరు అన్నా మనం గెలిచామని చెప్తారు. కరెక్టేనే కదా. మరి మనం అందరం కూడా మంచి నిర్ణయం బీజేపీ పార్టీలో పోవడానికి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇవాళ ఎక్కడ చూసినా నేను ఇవాళ ఒక రిజిస్ట్రాల వద్ద కూడా ఒకే మాట చెప్తూ నేను మన ఆరిఫ్ అక్కడ కూర్చున్నాం రిజిస్ట్రాల. అంటే బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలు ఏముందంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కదా శ్రీశైలంలోనే పడుతుంది ఓట్లు. మనల్ని ఎవరైతే ఏమని అనుకుంటున్నారో వారి రామచంద్రరావుని గెలిపించుకోవాలని చెప్పేసి కూడా మనం ప్రచారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం పెద్దలు కూడా పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.